హాయ్ ఫ్రెండ్స్, నేను ఆర్బిఆర్ షే. హాయ్ ఫ్రెండ్స్, నేను ఆర్బిఆర్ చూస్తున్నారు కదా, ఈరోజు అయితే చేపలు పడతాకు వచ్చాము మన గోదావరి ఫోర్త్ బ్రిడ్జ్ దగ్గరికి. 3:30 వచ్చాము. ఇప్పుడు వచ్చి చేప పిల్ల కూడా దొరకలేదు మాకైతే. ఇగో వల పట్టుకుని దాని నుంచి కేరం పట్టుకుని దాని మీదకి వేసి ఇరత పుట్టేసింది తప్ప రాని పని మన అన్న అందుకే చేయకూడదు అంటారు. తమ్ముడు దీన్ని పట్టుకొని నేను వేస్తాను ఈసారి. ఒరే బిట్టు, పెద్ద చేప వేస్తుంది, ఓపిక ఉండాలిరా చేపలు పట్టాలంటే. 1 కిలోమీటర్ వెళ్ళాలి ఇప్పుడు. ఏం లోకేషన్? 3:30 వచ్చాం, 5 అయింది, చేప పిల్ల కూడా రావట్లేదు లోపల నుంచి. మా కష్టమేమయ్యా చేపలు పట్టడం? ఎరా తిరిగే చోట ఉండరా? అది తిరిగే చోట ఉండంటే చెప్తా ఏంటి, నా అడ్రస్ ఎక్కడని మా ఇంటి దగ్గరికి రండి అంటారా ఏంటి? పాలు తాగే వయసు పిల్లవాళ్ళ చెప్తా గౌర్లు నాసో గీసో తీస్తే పిల్లలేని దొరికితే పిల్లల్ని ఎరేసి పడదాం. మీకు చేపలు పట్టడం రావట్లేదు, గోని సంచులను పట్టుకోవడం రావట్లేదు మీరు. అంటే ఈ పిల్ల కూడా దొరకలేదు రా అక్కడికి. ఎదో దైద్యం రొయ్యలు అక్కడ ఉన్నాయి, ఇంతకు నాకు పిల్ల దొరికింది. అంటే పెద్దే ఉంటాయి, ఇందులోనే రొయ్యలు పట్టుకోవాలంటే చేతితో పట్టదు. అది పడతదో లేదో అలా వదిలేందని ఈరోజు ఏదో చేప పట్టుకెళ్తాను, రొయ్యన పట్టుకెళ్తాను ఆఖరికి. నాచులు దిగిపోయాయి. చూసారా, లొకేషన్ అయితే చాలా బాగుంది, చేపలను అయితే పట్టలేకపోతున్నాం కానీ కష్టపడతాం. చేపను పట్టడానికి చాలా కష్టాలు పడతాం. గోదావరిలో చేపలు పట్టే వాళ్ళని ఎత్తుంటే 100కి 50కి బేరం ఆడుతూ ఉంటాం కానీ చాలా కష్టం చేపలు పట్టడం. వల ఏదైనా దొరుకుతుంది ఏమో ట్రై చేస్తాం. అరే ఏదో వల ఒకటి మోపిచేద్దాం, చేపను ఈజీగా పట్టచ్చు. ఆ పెద్ద షిప్లు ఏమైనా ఉన్నాయంటవా? పెద్ద షిప్లు ఏం లేవు, ఇందులో ఉన్నాయని చూడరు బాబు. వల అవతల పక్క వల మొక్క ఏదో ఉంది. ఈ బొక్కలు ఏమున్నాయరా ఎక్కడి నుంచి కొట్టుకొచ్చినట్టుంది? ఇది గోదావరిలో కూడా కొట్టుకొచ్చి ఏంటి వల్లగా ఉంది. ఇదిగో ఇదిగో ఇది వల, ఇది 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 చేతుది న్యాయమేది. రే మట్టి దొరికితే పోతురా ఇది. రే ఇందులో దొరుకుతారా? అల్లరపు కష్టపడాలి మనం, ఏం తెచ్చుకోలేనప్పుడు. చేపలు అంటే వాళ్ళ అమ్మలు కూడా పెట్టచ్చు. వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షన్ ఆక్షన్ ఏదో ఒకటి తీసుకోవచ్చు. వల తయారు చేసుకోవాలి మన దొరికిన పనిముట్లతో. రే బిట్టు ఏమైనా దొరికినాయా సంచేసి? ఈ ఎదవేటకరాలు మానేసి బుద్ధిగా బతి. ఆల్మోస్ట్ వాళ్ళు రెడీ చేసాం. ఇప్పుడు చూడండి చిన్న పిల్లని పడతాం నేను. అవరే పాడేకరా బాబు, దాన్ని వాటర్ ప్రూఫ్ కాదు. ఆ మూల పట్టుకో కింద చే. రే ముష్టిలో ఏం చూడక, ఈ చేయి పైకి. ఓకే, ఇలా దేవు, ఇలా దేవి పైకి లేపు, ఇలా కింద ముంచు, అలా నడుచుకుంటావు. పట్టేసింది నాకు నడుము ఎగట్లేదు నాకు అసలు. ఒరే నువ్వు కుర్రోడువా ముసరోడు రా, నాకు అర్థం కాగడుతాను. కాదురా ఇప్పుడు వల పట్టుకోమంటే ఇవన్నీ చెప్తావు రా. దా కింద పెట్టాలా, నడుచుకుంటే వెళ్ళాలి. రెండు మూడు అడుగులు చేపలు దొరుకుతాయి. బాగా కింద పెట్టు, నేలకు తగలాలి. లాగు స్పీడ్గా స్పీడ్గా పైకెత్తాయి ఎత్తు. రా నువ్వు సరిగ్గా వెళ్ళాలి, నడుచుకుంటుంది గో. పట్టు కింద పెట్టు బాగా, చేయి కింద. అది వదిలే, దాని వడవరు లేరా, కింద పెట్టు బాగా. అలా నడు, ఓకే స్పీడు ఎత్తుకో. రే లాగరా గట్టిగా స్పీడ్గా లాగు, కింద పెట్టు బాగా, కింద పెట్టు, కింద పెట్టు లాగు బా స్పీడు ఎత్తు. చేపలు పట్టాలంటే రాజిపెట్టు ఉండాలి.
రే ఇందులో రెయ్యలు దొరుకుతాయిరా, ఇంత ముందు మేము ఇక్కడ పట్టేవాళ్ళం కాలేజీ టైం స్కూల్ టైంలో వచ్చి. ఆడు ముసలోడి కంట దారుణంగా తేడాడు, వంగలేకపోతున్నాడు, వల పట్టుకోలేకపోతున్నాడు, మళ్ళీ చేపలు పడతానంటే పరిగెట్టుకుంటూ వచ్చేసాడు. మళ్ళీ పోటుగాడు ఉప్పు కారం అంటే దారిలో కొట్టుదారి కొనుక్కుని వచ్చేద్దాం అంటున్నాడు. మళ్ళీ నీ పాటుగాడు ఇటు పట్టేసి పోలేలాగా ఎలా మాయ ఉప్పు కారం లేకుండా వెళ్ళిపోతున్నావు అంట, నూనెసి ఉండేస్తాడు మరి పాటుగాడు పోతున్నాడు కర్రట్టుకుని. మళ్ళీ సోదినా కొడుకు మళ్ళీ ఇటు పక్క కూడా చూడట్లేదు, మళ్ళీ సిగ్గులైనా కొడుకు ఇటు చేపలు కావాలండి చేపలు. నేను టీంతో వచ్చానండి, ఓడకు ఒంగుంటే నడు నొప్పి, ఓడకు నుంచి ఉంటే పడిపోతున్నాడు ఆడు. ఈ మూడిలో చేపలు పట్టాలంటే చాలా కష్టం, ప్రయత్నం మించింది ఏదీ లేదు, ఏదైనా ప్రయత్నించాలి. అది ప్రయత్నిస్తే బాల్ దొరికింది మనకి, చేప దొరకదా? నాకైతే బాల్ దొరికింది, చేప దొరకాలి. ఇంకా చిన్ని చేపనన్నా పట్టాలి మనం. లొకేషన్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది మా గోదావరి. ఎంత దూరం వచ్చాం మనం, ఒక చేప పిల్ల అయితే కనబడలేదు, పిల్ల కానీ తల్లి కానీ ఏదో ఒకటి దొరకాలి మనకి. నిద్రపోం, ఈరోజు చేపలు ఏటకు వచ్చాం. నూరైనా నోరైనా ఆరు నూరైనా ఏదైనా చేపట్టి మనమైతే చేపని సాధించాం, గుడ్డి చేపని. ఈ ఎదవులు గోలెట్టి తినేస్తున్నారు కానీ దీని తల్లిని కంపల్సరీ పెట్టారు మనం, ఎలా అయినా దీని తల్లిని పెట్టేస్తాం కంపల్సరీ ఏదో రోజు. ఈ చిన్న చేపని, ఈ చిన్న చేపని మనం ఏమీ చేయలేం, ఈ చిన్న చేపని మనం ఏమీ చేయలేం కాబట్టి కొన్ని రోజులు బతికి హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ వదిలేస్తాం. నేను అంటే అంత ఇష్టమో దీన్ని వదిలేదనుకుంటాను. బాయ్ తల్లి, బాయ్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే లాస్ట్కి చిన్న చేప పిల్లలని పట్టేసా, అలాగిలా ఏమీ తేకపోయినా సరే చాలా చాలా హ్యాపీగా ఉన్నా. నేనైతే గోదావరిలో చేపలను పట్టాలనుకున్నాం, పట్టేశాం చాలు ఇంకా. బాయ్ బాయ్ గోదావరి.